ఫేస్బుక్ యూట్యూబ్ పుణ్యమా అని విదేశీ పందెం కోళ్ల బ్రీడ్ల మీద విపరీతమైన మోజు పెరుగుతోంది. ముఖ్యంగా పెరుగు జాతి కోళ్ల మీద బాగా క్రేజ్ ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో పందెపు రాయిళ్ల హంగామా, సోషల్ మీడియా హడావిడితో చాలామంది కుర్రోళ్లు జాతి కోళ్ల పెంపకం చేపడుతున్నారు. యూట్యూబ్లో పెరుగు పుంజుల పొట్లాట చూసి వాటి గురించి తెలుసుకుని వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు బ్రోకర్లు ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఇండోనేషియాలోని పెరుగు కోళ్లను క్రాస్ బ్రీడ్లని అంటగడుతున్నారు. ముక్కు పొడవు, తోక పైకి ఉంటే చాలు, అది పెరుగు జాతి అని భావించి పెద్ద మొత్తం వెచ్చించి కొనేస్తున్నారు. మామూలుగా మన అసీల్ కత్తి పుంజులు కొనే ముందు మన చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతాయి, మన రాష్ట్రంలో ప్రముఖ బ్రీడర్లు ఎవరు, వాళ్ల చరిత్ర ఏమిటి, కేఎస్ఎన్ పుంజుల, గుడిమెల్లంక కృష్ణగారివా, లేదా గుడివాడ ప్రభాకర్ పుంజుల, లేక ఏలూరు పండుగారివా, ఎమ్మెల్యే ప్రభాకర్వా అని ఆరా తీసి కొన్నట్టే పెరుగు దేశంలో కూడా బ్రీడర్లు ఉంటారు, ఛాంపియన్లు ఉంటారు. వాళ్ళు ఎవరు, ఏ సంవత్సరంలో ఏ ఛాంపియన్షిప్ గెలిచారు అని ఆలోచన లేకుండా ఫిలిప్పైన్స్ బ్రోకర్ల దగ్గర నుంచి వందలాది కోళ్లు దిగుమతి చేస్తున్నారు, మన అసీల్ జాతిని కలుషితం చేస్తున్నారు. పుంజు కొనే ముందు అన్ని విషయాలు కూలంకుషంగా విచారించాలని T1 అగ్రి పందెపు రాయులను హెచ్చరిస్తోంది. పెరుగు పుంజులు సైజు, కటింగ్ ఎబిలిటీ, దాని బ్లడ్ లైన్ వివరాలను తెలుసుకోవాలని సూచిస్తుంది. తమ వంతుగా పెరుగు దేశానికి చెందిన కొందరి ప్రముఖ బ్రీడర్ల వివరాలు, టాప్ బ్రీడర్లు, వారు గెలిచిన డెర్బీలు తెలుసుకోవడం కోసం పెరుగు ప్రముఖ బ్రీడర్లతో T1 అగ్రి ముచ్చటించింది. వారి మాటలలో మా దేశంలోని పందెం పుంజులకు ఫిలిప్పీన్స్లో వాటికి పోలిక లేదు, అవి అన్నీ ఆ దేశంలో పెరుగు పుంజుల క్రాసులు, మా ప్రముఖ బ్రీడర్ల కోళ్లు ఏవి ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్కి ఎగుమతి అవ్వలేదు అని మా ప్రతినిధికి తెలియజేశారు. ఒక ఎగుమతికి సంబంధించిన బ్రోకర్ అతని స్నేహితుల కోళ్లు మాత్రమే ఫిలిప్పీన్స్ ఎగుమతి అయ్యాయని, కానీ వారెవరూ పెరుగు దేశంలో పేరున్న బ్రీడర్లు కారు అని చెప్పారు. మా దేశంలో అసలు బ్లాక్ నైట్ అనే బ్రీడు లేదు అని తెలియజేశారు. కానీ మనకి మాత్రం బ్లాక్ నైట్ అని చెప్పి వందలాది కోళ్లు దిగుమతి అయ్యాయి. అలాగే ఇంకో బ్రీడ్ కాకులు కూడా దిగుమతి చేసుకున్నారు. ఆ బ్రీడర్ కోళ్లు బరిలో పారిపోతాయని కూడా అక్కడి వాళ్లు హెచ్చరించారు. మా ముఖ్య ఉద్దేశం, మీరు మీ లోకల్ బ్రీడ్తో మిక్స్ చేసే ముందు మంచి బ్లడ్లినే ఏదో వాటితో లోకల్ బ్రీడ్ మిక్స్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. పెరుగు బ్రీడ్ పుంజు కనీసం 4 కిలోల పైన, పెట్ట 3 కిలోల పైన, రౌండ్ బాడీతో మంచి కండరాలతో దృఢంగా ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఫిలిప్పీన్స్ నుంచి వచ్చేవి వీక్ బోన్తో పీలగా ఉన్న కోళ్లు వస్తున్నాయి. బ్లడ్ లైన్ తెలియదు, ఎవరి బ్రీడో తెలియదు. అందుకని పెరుగులో టాప్ ఎవరు, ఎవరి ర్యాంకింగ్లో టాప్లో ఉన్నారో వాళ్ల వివరాలు ఈ క్రింద అందిస్తున్నాం. పెరుగులోని ప్రముఖ బ్రీడర్ల వివరాలు. కాల్యూకో ఈలియాస్, మార్టిన్ ఉడతవాకర్, గ్రిమాల్డి, లూయిస్ గార్సియా, పిపో ఫెల్టోపో రోబ్లెస్, జాన్ డీగో గోంజెల్స్ విజల్, జర్మన్ మాంటెస్, కార్లోస్ మెర్సానో, ఫ్రాన్సిస్ ఒట్టో లెస్కానో కెరాన్జా, గాల్పోన్ డెరోబెర్టో ఎడ్యూర్జో వోంగ్,
లీనియో ఒచేరో. ఎఫ్ స్టాల్ ఫ్రాన్సిస్కో జేవియో. ఇక మీదట మా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కోసం ప్రతి వారం ఒక పెరు బ్రీడర్తో ఒక ప్రత్యేక కార్యక్రమం మీ T1 అగ్రి ఛానల్లో రాబోతోంది. కావున లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టోన్ అగ్రి.